సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. శుక్రవారం అర్ధరాత్రి నుంచి విజయవాడ మహానగరంలో కురిసిన కుంభవృష్టి కారణంగా విజయవాడ మహానగరం అంతా కూడా ఒక ప్రళయం సృష్టించింది అనుకోవచ్చు. అసలుకి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం నిజంగా నిజం అవుతుందా అన్న విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. మరోవైపు కృష్ణమ్మ అక్కడ పర్వాలు తొక్కి ఉగ్రరూపం దాల్చింది. 1,40,40,000 క్యూసుకుల వరద చేరుకొని మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. మరోవైపు ఇక్కడ సింగునగర్లో మొత్తం సింగునగర్ ఫ్లైఓవర్ నుంచి అటువైపు ప్రకాష్ నగర్ కావచ్చు, తత్నగర్ మొత్తం అన్ని నగరాల్లో కూడా మొత్తం రోడ్డు అనేది మునిగిపోయింది. అసలుకి ఎక్కడ కూడా లేదు, ఎవరు పరిస్థితి వాళ్ళు. అసలుకి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న అధికారులు అయితే తమను ఆదుకోవడం లేదని ఇక్కడ బాధ వ్యక్తం చేసుకున్నారు. ఏంటమ్మా పరిస్థితి? మంచినీళ్ళు లేవు, తాగడానికి పలకరించిన వాళ్ళు లేరు, మాకు తినడానికి లేదు. 2 రోజులు అయింది అక్కడ నీళ్ళల్లో నిలబడిపోయాం. నీళ్ళల్లో ఎక్కడ ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చి ఏం పెట్టారు? మాకు ఎవరు వచ్చి ఏమి ఇచ్చారు? కానీ 2 డేస్ నుంచి ఏమీ లేదు. లక్షల్లో జనం నష్టపోతుంటే పదుల్లో కోట్లు ఎలా తీసుకొస్తారు జనాల్ని? అసలు ఇక్కడ చర్యలే సరిగా లేవు, ఇంకా కావాలి. చర్యలు సరిగా లేవని అంటున్నారు. ఇక్కడ చూస్తే మరోవైపు చూస్తే చంటి బిడ్డతో ఆ తల్లి పడుతున్న బాధను కూడా మనం చూస్తూ ఇప్పుడే డెలివరీ అయ్యి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి ఎలా వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆ బిడ్డది. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు అయిపోయారు. అసలు ఈ వరదల కారణంగా కుటుంబ సభ్యులు ఎవరికి ఎవరు యమునా తీరుగా మారిపోయారు. అసలుకి భర్త లేకపోవడంతో భర్త కోసం ఆ తల్లి పడుతున్న ఆవేదన, పొత్తిళ్లలో చంటి బిడ్డను కూడా పెట్టుకొని ఉందన్నమాట. ఇక ఆ తల్లి బాధ చూడలేకుండా చాలా వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇప్పుడే డెలివరీ అయ్యి సింగునగర్ నుంచి ఆసుపత్రి నుంచి అతి కష్టం మీద బోటు సహాయంతో యువతలకి ఈ ఒడ్డుకు చేరుకుంది ఆ తల్లి. మరి ఆ తల్లి ఇంటికి చేరడానికి పడుతున్న బాధ చాలా వర్ణ. తన భర్త కోసము పాపం తను కళ్ళు కాయలు కాచేలా ఎదురుస్తుంది. భర్త ఎటువైపు వెళ్ళిపోయాడు, భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ అంతా కూడా. ఇక్కడ మనం తీసుకుంటే కొద్ది ముందుకు పోతే ఇక్కడ ఇటువైపు తీసుకుంటే మొత్తం కూడా వర్షపు నీళ్ళల్లోనే మొత్తం ఇప్పటికీ జలమయమైపోయి ఉన్న ఇల్లులన్నీ కూడా అక్కడ చూడొచ్చు. మనము యువకులంతా కూడా ఒక డబ్బా పెట్టుకొని సహాయ సహకారాలు ఎలా అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్ అందరూ వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళి, అంటే లోపల మారుమూల ఉన్న ఇళ్లలోకి వెళ్ళి వృద్ధులను కావచ్చు, లోపల ఉన్న పెద్దవారిని ఎవరిని రక్షించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రజల యొక్క ఆవేదనగా ఉంది. 2-3 రోజుల నుంచి తమ లోపల ఉన్నా కూడా కొంత మేరకు మాత్రమే ఆహారపు ఏర్పాట్లు కావచ్చు, నీటి ప్యాకెట్లు కావచ్చు అందిస్తున్నారని. అయితే పూర్తి స్థాయిలో అన్ని కాలనీలకి కూడా ఆహారపు సౌకర్యాలు కల్పించలేకపోవడంతో పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికే గుమిగూడుతున్నారు. అయితే అధికారులు వెళ్ళాలని చూస్తున్నా కూడా ఆ ప్రాంతాలకి బోట్లలో వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. బోట్లు వెళ్ళాలన్నా కూడా తమకు ఏరియాలు సరిగ్గా తెలియకపోవడంతో స్థానికుల సహకారం అందిస్తే వెళ్తామంటారు. అధికారులు ఇలా చెప్తుంటే ప్రజలు మాత్రము ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదని, తమకు ఆహారం లేకపోయినా కూడా ఎవరు కూడా తమ పట్టించుకుంటే నాదని తమ మానవతను వదిలేశారని అయితే ఆవేదన భరితం అవుతున్నారు. ప్రజలు రక్షించడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అంటే అధికారులు తమ వంతు తాము ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రజలు మాత్రము తమకు ఆ స్థాయిలో వారి నుంచి సహకారం అందించడం లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు అలా చూసే వెళ్ళిపోతున్నారు. చూడు ఇక్కడ కూడా, ఇక్కడ ఇక్కడ కూడా ఈ మీద కూడా అదే పరిస్థితి. ఏమమ్మా ఏమమ్మా మీ బాధ? ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వెనక మన ఇల్లు ఉన్నాయండి, అవన్నీ మునిగిపోయింది. చిన్నపిల్ల తల్లులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఎక్కి కూర్చున్నారు. కానీ 2 రోజులు బట్టి తిండి లేదు వాళ్ళకి, కనీసం మంచినీళ్ళు లేవు, తిండి లేదు. ఎవరు వెళ్ళట్లేదండి, అక్కడ దాకా వెళ్ళట్లేదండి, వాళ్ళ దాకా వెళ్ళట్లేదు. ఇప్పుడు మా వారు వెళ్ళారు నీళ్ళల్లో వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దాకా వెళ్ళి ఇచ్చి వస్తానని ఫుడ్ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మా అత్తయ్య వాళ్ళు, పిల్లలు అందరూ, మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. చిన్న చిన్న పిల్లలండి, అసలు ఆహారం కూడా లేకుండా నిన్నటి నుంచి ఉన్నారు. నిన్నటి నుంచి అసలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారంట అండి, వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదంట, వచ్చి అలా చూసి వెళ్ళిపోతున్నారంట. ఏమో తెలీదండి, అసలు అంటే లోపల లోపల జల దిగ్బంధంలో కుటుంబ సభ్యులని ఇరుక్కుపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అసలు బోటు ఏర్పాటు చేసిన బోటు ఎక్కించుకోవడానికి మనిషికి 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అంటే శవాల పైన పేలాలు ఎదుకునే మాదిరిగా ఇక్కడ సిబ్బంది తయారయ్యారని ఆరోపిస్తున్నారు. పోతే మరో చంటి తల్లి కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతోంది. మరో చంటి బిడ్డ చూడొచ్చు, ఇక్కడ చంటి బిడ్డను పెట్టుకొని వరద నీటిలో ఒక్కసారి ఆమె కాలు చూస్తే కారుతున్న నీటిని చూడొచ్చు. వరద ప్రవాహంలో నడుచుకుంటూ రావడంతోనే ఆ తల్లి ఇలా అమ్మ చూడు చంటి బిడ్డను పెట్టుకొని
ఒకసారి ఎంత భయానక వాతావరణంలో ఇక్కడ ప్రజలు ఉన్నారనేది కూడా మనం చూడవచ్చు. నేడు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ పైపుల రోడ్ లో ఉన్నాం. అక్కడ నీళ్ళు వచ్చేసినాయి సార్, లోపలికి వండుకుంటా కూడా లేకుండా పొయ్యి కూడా తడిచిపోయింది. ఎక్కడన్నా హోటల్కి వెళ్దామని మా వాళ్ళు ఇంకా ఉన్నారు సార్, అవతలు ఉన్నారు, వాళ్ళు వస్తే అందరం కలిసి హోటల్కి వెళ్దామని. 4 రోజులు కరెంట్ రాదుగా సార్, కరెంట్ లేదు, వాటర్ ఉండదు, ఇక దీని కూడా అన్నిటికి ఇబ్బంది అన్ని ఉండదు. అదే సార్ అమ్మా ఏంటి పరిస్థితులు? చాలా కష్టంగా వచ్చాం అంకుల్, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు, ఓవర్ నైట్ లో అయిపోయింది ఇదంతా. మేమేం ఎక్కడికి వెళ్ళాలి తెలియదు అంకుల్, బయటకు అయితే రావాలనుకున్నాం వచ్చాము. ఇవాళ కొద్దిగా ఉంది అంకుల్, నిన్న మొన్న అయితే ఎట్లాంటి ఏమీ లేవు. ఏం కావాలంటే కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే అలర్ట్ అయ్యే వాళ్ళం అంకుల్, ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ప్రకృతి కదా తల్లి, అనుకోకుండా వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అనుకోకుండా వస్తే అట్లీస్ట్ ముందుగా తెలుస్తాయి కదా అంకుల్, ఫ్లడ్స్ కాదు ఇవన్నీ, ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా. పోనీ జరిగిన 1 డేకి ఇవాళ అలర్ట్ అయ్యారు, నిన్నంతా అసలు ఏం అలర్ట్నెస్ లేదు. అంతే అన్న, నైట్ నుంచి ఒకటే ఇబ్బంది అన్న, కరెంట్ లేదు, ఏమి లేదు, నీళ్ళు ఎక్కడ పడుకోవాలి. మా ఏరియాలోకి అయితే చందులోకి ఒక్క పడవ కాదు కదా ఫుడ్, నిన్న నైట్ నుంచి ఒక్క తిన్నది ఏమి లేదన్న. లోపలికి చాలా లోతుంది రాజధాని ప్రాంతాల్లో, ఇటువైపు ఎందుకు అటువైపు ఒక్కడు రావట్లా, అక్కడ ఎవ్వరు రావట్లేదన్న, ఎవరు లేరు. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క లా ఉంది. బోర్డ్ సిస్టమ్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరి లా ఉంది. కదులుస్తూ పోతే కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి అసలుకి. ఏది ఉన్నా కూడా మొత్తం కూడా ప్రభుత్వం ఇంకా త్వరితగతిన స్పందించి అధికార యంత్రాంగాన్ని కాచి రెస్క్యూ టీం మరింత. ఓకే చెప్పండి. సార్ నమస్తే అండి. అసలు సింగినగర్ లో చూసినట్టయితే ఎక్కడ గానీ ఏమి, ఎక్కడ బోట్లు అక్కడ ఆగిపోయండి, ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఎక్కడ చూసినా సరే అసలు తిండి లేదు, నీళ్లు లేవు, ఇక్కడే ఉన్నారు. గానీ ఇక్కడ ముందుకెళ్లిన తర్వాత ఆంధ్రప్రభ కాలనీ, ఆంధ్ర పత్రిక కాలనీ ఉన్నాయండి, అక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ లో ఎక్కడ వాళ్ళు, అక్కడ పసిపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకి ఫుడ్ కానీ అటువైపు వచ్చిన వాళ్ళు కూడా లేరు. కనీసం వచ్చి అసలు మీకు మీకు ఎలా ఉంది, మీకు అసలు ఎలా ఉంది, అపార్ట్మెంట్ లో నీళ్లు వచ్చేసి కరెంటు లేక కనీసం పిల్లలకి పాలు లేక నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అసలు వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారండి. మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామండి, ఇప్పుడు కనీసం వచ్చిన వాళ్ళు లేరు, కనీసం ఎలర్ట్ చేసిన వాళ్ళు లేరు, కనీసం మీకు ఏమైనా కావాలని సౌకర్యాలు కావాలని కనుక్కున్న వాళ్ళు కూడా లేరండి. ఇదేనండి చేసేది. ఏం చేస్తున్నారు, సీఎం గారు వచ్చేసి తిరిగితే సరిపోదండి, పైన తిరిగితే సరిపోదండి, కిందకి రావాలి, ఆయన వచ్చే స్త్రీలలో తిరిగితే సరిపోదు. జనాలకు ఏం కావాలి ఏంటనే చూసుకోవాలా లేదా? ఎందుకండి తిరగడం, ఎందుకండి హామీలు ఇస్తే సరిపోదు, హామీలు ఇవ్వగానే సరిపోదండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, ఎవరికి ఉంది ఇక్కడ, ఏముందండి? కనీసం ఎక్కడ చూసినా సరే ఎక్కడక్కడ నిలిచిపోయింది. మేము 2 డేస్ నుంచి కరెంట్ లేక కనీసం నీళ్లు లేక ఇంకా అసలు ఎవరు రాలేదు మా దగ్గరికి. ఆగండి అన్న, మీరు మాకు అసలు ఎవరు రాకపోతే మేము అప్పటికప్పుడు దిగి కిందకి ఇంకా ఎలా కలండి, చిన్నపిల్లలు నేర్చుకుని మేము వచ్చేసామండి. ఇప్పుడు కనీసం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి, అన్ని మునిగిపోయాయి. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని కానీ ఎవరైనా సరే వచ్చి అమ్మా మీకేం కావాలి, కనీసం ఒక పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇన్ఫార్మ్ చేసిన పరిస్థితి లేదండి. అక్కడ ఎంత కష్టపడిపోతున్నారు జనాలు. సింగినగర్ అనేది విజయవాడలో ఒక చిన్న ఏరియా అండి, ఒక చిన్న ఏరియాని కూడా ఆదుకోలేనప్పుడు ఇంకేం చేస్తున్నారండి? అసలు చిన్న ఏరియా విజయవాడ మొత్తంలో సింగినగర్ అనేది, ఈ చిన్న ఏరియాలో కూడా ఇంత నీళ్లు వస్తుంటే జనాలు ఎంత కష్టపడిపోతున్నారు పసిపిల్లలు నేసుకొని. కనీసం ఎవరు స్పందించరా? ఎమ్మెల్యేలు, మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పైన తిరిగితే సరిపోదండి, కిందకు రావాలి, జనాలు కష్టాలు చూడాలి, ఇక్కడ వెళ్ళాలి ఊర్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూడాలి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారండి, ముసలి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు. యువతి యొక్క ఆవేదన, నాయకులందరూ కూడా పైన హెలికాప్టర్లలో తిరిగితే సరిపోదు, లోపలికి వచ్చి ఇళ్ల వద్దకు వచ్చి
చర్యలు తీసుకోవాలి. అపార్ట్మెంట్లలో ఇరుక్కుపోయిన వారికి నీటి ఆహార సౌకర్యాలు కల్పించాలని ఆ యువతి యొక్క ఆవేదన. వారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని అధికార యంత్రాంగాన్ని పురమాయించాలనేసి వారు కోరుకుంటున్నారు. బుడవేరుందిని గట్ట వాటర్ వస్తున్నాయని తెలుసు. ఆల్రెడీ 2 గంటల వరకు గంటన్నర వరకు కట్ట ఇక్కడ వరకు ఎక్కడైతే మా ఏరియా రాజీనగర్ అని ఉందో రాజీనగర్ ముందు వరకు ఆగినాయి వాటర్. మనిషి 2 మనుషులు మునిగేంత వాటర్ అక్కడ ఆగినాయి. అది వచ్చేసిన వాటర్ అందరికీ తెలుసు. కనీసం ఇన్ఫర్మేషన్ కనీసం మైక్లో చెప్పడం ఏదో చేస్తే సామాన్లు కానీ పిల్లలు కానీ ఎత్తి ప్రదేశంలో తీసుకెళ్తాంగా ఏమీ చెప్పలేదు. ఇంత నీళ్ళు వచ్చాయి ఫస్ట్ కాలు వరకు, అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం. తీరా చూస్తే మనిషి మునిగిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది. పిల్లలను గబగబా పైకి పరిగెట్టుకుని తీసుకెళ్ళాం. ఇంకా సామాన్లు గేమలు అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. ఫ్రిడ్జులు ఇవన్నీ ఆటో తొలుకున్నాం. ఆటో మొత్తం మునిగిపోయింది. ఆటో ఎంత ఇప్పుడు బాగా చేసాడు 30,000-40,000. డెలివరీ పేషెంట్లు ఆగిపోయారు నా స్మైల్ హాస్పిటల్లో. కనీసం వాళ్ళు బోట్లు కూడా ఇవ్వట్లా డెలివరీ బోట్లు పంపించండి అన్నా కూడా రిక్వెస్ట్ చేసినవి పంపించట్లేదు. పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా. మానవత్వం లేదు. ఇదిగోండి ఈ ముసలి ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లు వాళ్ళు. ఇంకెందుకండి ఏం ప్రభుత్వం అండి ఇది? దిక్కుమాల ప్రభుత్వం. కోర ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక. హలో సార్, నిన్నటి నుంచి ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ ఆంధ్రప్రభ కాలనీ మాది ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ అసలు పాల ప్యాకెట్లు కానీ అసలు వచ్చిన వాళ్ళు లేదు దాఖలాల. ఒక కనీసం ఒక ఈ బోట్లు కూడా ఎవరినైనా ఫోన్ చేసిన ఫోన్ ఏమో బిజీ బోట్లు వచ్చి ఒక బోట్ వచ్చి 4 ఎక్కించుకెళ్తున్నారు, 5 ఎక్కించుకెళ్తున్నారు. వాళ్ళే 8 ఉన్నారు ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అర్థం కావట్లా. మరి అంటే ఎలా నెగ్గేసి 5 దాకా ఇంకేం చేయలే అనే భావం ఉన్నట్టుంది వాళ్ళకి. ఇది 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 ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్నా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి ఎంత మేర చెడ్డ పేరు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని త్వరితగతిన రంగంలోకి దింపి ప్రజల యొక్క అసంతృప్తిని చల్లార్చాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా కల్పించే ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పడవలో బోట్లో తిరిగి అధికార యంత్రానికి పురమాయించి వెళ్తే వారు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది పరిస్థితి. సింగునగర్లో పోయే కొద్దికి లోతు పెరుగుతుంది. చూడండి ఇలా కుటుంబం అంతా కూడా ఎలాంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సింగనగర్ రోనా సెంటర్ నుండి అండి. అక్కడ ఇక్కడ దాకా ఉన్నాయండి. కనీసం ఫుడ్ కానీ ఏమి కూడా డొనేట్ చేయట్లేదు. ఇరుగు పొరుగుల నుండి సాయం చేసుకోవడమే కానీ ఏమీ కూడా లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా బాబు అండి ఇప్పుడు కోసమని వెళ్దాం అనుకుంటేనేమో ఎవరు లేరు. కనీసం చిన్న చిన్న ఫెసిలిటీలు కూడా ఇవ్వట్లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు కూడా ఏమేమి పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా రావట్లేదు సాయం చేయడానికి. అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత పురమాయించినప్పటికీ కూడా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా తమ కంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో జలదిగ్బంధం చిక్కుపోయిన వారందరికీ కూడా భోజన ఏర్పాటు కలిగింది. వారిని కనీసం పలకరించే నాదుడు కూడా లేదంటున్నారు. మొత్తం కూడా చూడు మొత్తం కూడా బోరుమని విలిపిస్తున్నారు. జనాలంతా కూడా బోరుమని విలిపిస్తున్నారు. ఇలా వెళ్తూ పోతే ఏ ఒక్కరు కూడా ఇటు ఇంత దూరం వచ్చి తమను పలకరించిన దాఖలాలు ఏమి మీరు మాత్రమే వచ్చారంటూ కూడా సుమ్మంటూ కొడియాడుతున్నారు. ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ కూడా ట్రాక్టర్లో తెగిన ట్రాక్టర్లో కూడా చాలామంది ఇక్కడ మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. పరిస్థితి ఉంది ఇక్కడ కూడా మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం జనాలందరినీ కూడా ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆంధ్రప్రభ నుంచి వస్తున్నామండి. నేను నుంచి వస్తున్నాం అన్న. 2 నుంచి ఏం తెలియదు అసలు. ఎవరు అడిగేవాడే లేదు మాకు. ఇప్పుడు ఎక్కడికో చోట వెళ్తున్నాం మేము. ముందు ఇక్కడ నుంచి దాటుదామని ఎవరో చుట్టాలు ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం. ఏం లేదండి పరిస్థితి. పిల్లల్ని చూసి దారుణంగా ఇల్లంతా మునిగిపోయింది. ఉండటానికి తింటానికి డాబా పైన కూడా ఏమీ లేదు. ఉండాలంటే పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏం అర్థమవట్లేదు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎవ్వరూ రావట్లేదు. ఏం తిన్నారు ఏంటి అని కూడా అడగట్లేదు. ఎంత అపార్ట్మెంట్లో ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా కానీ ఎవరు వచ్చేవాళ్ళు లేరు ముందు ఏంటి అని. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఎవరిని కదిల్చినా ఒకటే మాట, ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు రావడం లేదు. అయితే రాత్రి తెల్లవారు వరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో బోటు వేసుకుని పర్యటించిన ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత, అగ్రికల్చర్ మినిస్టరు అచ్చెన్ నాయుడు గారు కావచ్చు, ఇకపోతే దేవాదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చినప్పటికి నీకు కూడా ఎవరు కూడా మాకేం రాలేదు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? సింగనగర్ అదే తోటవరు వీధి. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? రామవరపాలెం చుట్టాల్లో. మొత్తం మునిగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. అటు సైడ్ ఎవరు రాలేదు. లేదండి, ఎవరు రాకపోవడంతో భార్య భర్త ఇద్దరు కూడా తమ కుమారుణ్ణి తీసుకుని అవుతూ అంటే సింగన అవతల ప్రాంతంలో ఉన్న అంటే సురక్షిత ప్రాంతంలో ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ ఇంటికి తరలి వెళ్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, అయినా ప్రజలు మాత్రం మాకెవరు మా దగ్గర రావడం లేదు, మాకేం భోజనాలు అందించలేదు, నీళ్ళు అందించలేదు, అంటే ఏంటి పరిస్థితి అసలు? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే వెళ్తున్నారు. అటు సైడ్ వచ్చే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేప్పటికీ అంతవరకు వెళ్ళటం లేట్ అవుతుంది. అంతేగాని సర్వీస్ వే ఆఫ్ అనేది రెడ్ క్రాస్ కానీ మా ఈ సర్వీస్ మీద ఎంతవరకు ఉన్నా కానీ అంతవరకు అయితే అందరూ వెళ్తున్నారు. మీరు యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వెళ్ళలేకపోతున్నారు. ఉన్న వరకు అయితే వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తున్నాము, తప్పితే లేదు. ఎందుకంటే ఇక్కడ మనము చూడొచ్చు ట్రాక్టర్లో కూడా వెళ్తున్నారు. ట్రాక్టర్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రాక్టర్లో మొత్తాన్ని జనాన్ని అందరూ కూడా తరలిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము జనాలు ఒకపోతే కార్లు, పాపం ఖరీదైన కార్లు, వందల సంఖ్యలో బండ్లు, అవన్నీ కూడా నీట మునిగిపోయినాయి. మరి ఇక వారం తర్వాత వాటి పరిస్థితి ఏమో కూడా అర్థం కావడం లేదు అసలుకి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వైనాడు అవుతుందా అనే ఆందోళన కూడా చెందుతుంది. ప్రకృతి విలయము అనేది ఎలా ఉందో మనం కల్లారా చూస్తున్నాం అన్నమాట. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఎవరు చూసినా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళే వాళ్ళు. కారణం ఏమంటే ఎగువ ప్రాంతాల్లో ఉండడం వల్ల అవి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. అంత దూరం వెళ్ళి అధికారులు కావచ్చు, సిబ్బంది ఎవరు కూడా తమకు ఎలాంటి సహాయ సహకారం అందించకపోవడంతో ఇక తమ ప్రాణాలను అంటే కూడుగూడు అన్నీ వదిలేసుకొని ప్రాణాల మీద ఆశతో వారు ఇతర ప్రాంతాలకు, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడే తీయండి, ఎవరు మా దగ్గర రావద్దండి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. మాకు తిండి తిప్పలు లేవు, ఏమీ లేవు అనేది ప్రతి ఒక్కరి ఆవేదన. ఇది మరి ప్రభుత్వం ఇంతలా చేస్తున్నా, ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడొచ్చు ఇక్కడ మనము ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నది ఎంత ఫోర్స్ ఉందో. ఒక నది రోడ్డు పైన వాటర్ ఫోర్స్ చూస్తే ఈ ఫోర్స్కి జనాలు ఒకరి చేయి ఒకరు పట్టుకోకపోతే కొట్టుకుని పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంత ఫోర్స్ ఉందో పైన, ఎంత ఫోర్స్ చూడండి ఈ ఫోర్స్. ఈ ఫోర్స్ తాళ్ళ సహాయంతోనే ఇక్కడ దాటే పరిస్థితి ఉంది. ఇంత ఫోర్స్ ఈ వాటర్ని చూడొచ్చు, సింగునగర్ నది బొడ్డున వాటర్ ఫోర్స్ ఎంత స్థాయిలో ఉందో. మరొక విషయం చూడొచ్చు, ఈ ముసలి వాళ్ళని అందరినీ కూడా పాపం చంటి బిడ్డల్ని ముసలి వాళ్ళని అందరినీ కూడా తరలిస్తున్నారు. ఇదంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, వీరందరినీ చూస్తే మనసు కరిగిపోతుంది. ఏంటి కష్టం, ప్రకృతి ప్రకోపిస్తే ఇంతలానా, వరుణుడు మరి ఇంత విజృంభించాలా అనే బాధ కూడా ఉంది. ఎవరిని కదిలిచినా, మనము ఎవరి ఎదుట పడినా ఈ ప్రాంతంలో నాగరాజు గారు మా పరిస్థితి ఏంటి సార్, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం అంతా బోటేసుకుని కలే తిరిగినా కూడా, తన వయసుకు మించి అతి కష్టం మీద ఈ ప్రాంతం అంతా ఇది చేసినా కూడా, మరి అధికారులు ఆ స్థాయిలో ఎందుకు ఇది చేయలేకపోతున్నారు సార్? ఏంటి సార్ ఎక్కడుంటారు మీరు? సింగనగర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇబ్రహీంపట్నం. ఎవరు ఉన్నారు అక్కడ? మా ఇది ఇబ్రహీంపట్నమే, మా అల్లుడు కూతురు ఇక్కడ ఉంటారు. ఓకే, అల్లుడు కూతురు దగ్గరకు వచ్చారు. వచ్చాము, ఈ వరద వచ్చింది, మంచినీళ్ళు తాటానికి లేవు, లోపల మంచినీళ్ళు లేవు, పాలు లేవు, ఏం లేదు, జవడ పట్టించుకోవడం లేడు. ఏం చేస్తాం, ఎన్నాళ్ళు ఉంటాం, తగ్గేది 3 రోజులు కానీ తగ్గదు అంటున్నారు. బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చూచారు కదా ఈ మామ పరిస్థితి, అల్లుడిని కూతుర్ని చూడడానికి ఇంటికి వస్తే వరదలో చిక్కుకుపోయారు. ఇక చేసేది లేక ఇక్కడ తినడానికి తిండి కూడా లేకపోవడంతో తమ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇలాగే తమంతకు తమ ఎవరి మీద ఆధారపడుకోకుండా వెళ్ళిపోతున్నారు. మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా చూడ సేమ్ ఈ గేదె పరిస్థితిని కూడా చూడొచ్చు అన్నమాట.
ఆ